మరి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయండి అజిత్ గారు. అంటే దాదాపు గత 5 సంవత్సరాలుగా కూడా ఇక్కడున్న అందరూ కూడా తిరుమల అక్రమాల మీద పోరాడుతున్నారు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన అందరు ఎంతో మంది ప్రముఖులు వచ్చారు. వారిలో బీజేపీ నుంచి భానుప్రకాష్ గారు, అదేవిధంగా నవీన్ కుమార్ గారు, వారితో పాటు కిరణ్ రాయల్ గారు ఈ కార్యక్రమం అంటే ఫస్ట్ దాదాపు గత 5 ఏళ్లుగా తిరుమల అక్రమాల మీద ఆయన స్పెషల్ గా చాలా ఫోకస్ చేశారు. ముందుగా కిరణ్ రాయల్ గారు, వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు దొరబాబు గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు జాయిన్ అవుతున్నారు. ఇంకా సిపిఎం నుంచి నాగరాజు గారు, టీడీపీ నుంచి భాస్కర్ గారు, సీనియర్ జర్నలిస్టులు లక్ష్మీపతి గారు అందరు కూడా ఉన్నారు. అందరికీ ముందుగా సాదరంగా స్వాగతం పలుకుతూ వన్ బై వన్ అక్కడ జరిగిన అక్రమాల మీద, అన్యాయాల మీద, అందులో శ్రీవారి సంపదలో భాగమే శేషాచలం అడవులు కానీ, అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న భూములు కానీ అన్నీ కూడా శ్రీవారి సంపదలో భాగమే కాబట్టి వాటి మీద కూడా అన్నిటి మీద మనం చర్చిద్దాం. ముందుగా దొరబాబు గారు. సార్, మహా టీవీ చైర్మన్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్, నాకు తెలిసినంతవరకు నేను 2 సబ్జెక్టులపైన మాట్లాడతాను సార్. శాండల్వుడ్ ఒకటి, ఘీ సార్. అది మేము చిత్తూరులోనే డైరీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఘీ మేమే సప్లై చేసాం. కౌ ఘీ చాలా నాణ్యతతో కలిగిన దాన్ని మేము సప్లై చేశాం సార్. ఆ 2 సబ్జెక్ట్స్ పైన నేను క్షుణ్ణంగా అవగాహన ఉంది, నేను చెప్తాను సార్. ఈరోజు మరి మొట్టమొదటగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ శాండల్వుడ్ చెట్లకి శ్రీకారం చుట్టారు సార్. అబౌట్ 85 to 87లో హెలికాప్టర్లో తీసుకుని వచ్చి ఆ సీడ్కి బంకమట్టి పెట్టి దాని శేషాచలం అడవుల్లోంతా హెలికాప్టర్లో డిస్ట్రిబ్యూట్ చేసి వేశారు సార్. దాన్ని ఈరోజు మరి ఆయన ఉద్దేశం టీటీడీకి సంపద రావాలా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ శాండల్వుడ్ ఈ శేషాచలం అడవుల్లో మరి చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చేయడం జరిగింది సార్. ఈరోజు దాన్ని గత పాలకులు చూస్తే ఎస్పెషలీ ఈ 2019 నుంచి 2024 వరకు దానికి ముందు కూడా ఉన్న పీరియడ్లో చాలా వరకు దానన్నీ కూడా ధ్వంసం చేసి అమ్మడం జరిగింది సార్. మాకు ఈరోజు ఒకటి నేను ఈరోజు డాక్యుమెంట్ ఇవ్వడంగా చూపిస్తాను సార్. ఈరోజు మాకు చిత్తూరులో ఒక మొన్న ఒక క్యాండిడేట్గా వచ్చారు, సుమారు 38 కేసులు ఉంది. ఆయనే రికార్డ్ ఎవిడెంట్గా సంతకాలు పెట్టి అఫిడవిట్లు ఇచ్చారండి. రికార్డ్ ఎవిడెంట్గా రెడ్ శాండల్వుడ్ కేసు, ఒక లిక్కర్ కేసు ఉంది. 38లో ఆయన చూపించుండేది 14 కేసులు చూపించారండి విత్ రికార్డ్ ఎవిడెన్స్. ఆయనే సంతకం పెట్టి నా పైన ఇన్ని కేసులు ఉంది అని హ్యాస్ అక్సెప్టెడ్ ఆ విధంగా ఈ రెడ్ శాండల్వుడ్ ని టోటల్గా కూడా దోచేయడం జరిగింది. మరి అప్పుడున్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆయనకు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మంత్రి గారు కూడా మరి దానికి అండగా ఉండి చేశారు. ఒక ఎమ్మెల్యే అయితే ఆయన రాజమండ్రి సబ్ జైల్లో పెడితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే పోయి చూసేసి కూడా రావడం జరిగింది సార్. శాండల్లో ఉన్నటువంటి వ్యక్తిని, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి విజయానంద రెడ్డి చిత్తూరులో కంటెస్టెడ్ క్యాండిడేట్ సార్. మొన్న ఆయన్ని పోయి రాజమండ్రిలో విజయానంద రెడ్డి ఆయన పోయి రాజమండ్రి జైల్లో కూడా విజిట్ చేసి ఆయనకి రిలీజ్ అయ్యేదానికి ఏమేమి చేయాలో అన్ని కూడా చేశారు సార్. ఇది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టిన కేసులు కాదండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెట్టారు ఈ శాండల్వుడ్ కేసులంతా. 2014లో జూన్ ముందు జనవరి నుంచి మార్చి ఏప్రిల్ లోపల ఈ కేసులు కూడా పెట్టారండి. ఒక లిక్కర్ కేసు హైదరాబాద్ లో సిఐడి వాళ్ళు కూడా పెట్టారు, ఒక లిక్కర్ కేసు కూడా ఆయన పైన. ఎందుకంటే దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ ఎవిడెంట్ గా ఆయనే ఒప్పుకున్నది. ఇంకెవరు తెలుగుదేశం పెట్టిందా, ఇంకొక పార్టీ పెట్టిందా కాదు, ఏదో జనసేనలో బీజేపీనో పెట్టింది కాదు. ఇది ఆయన ఒప్పుకొని రికార్డ్ ఎవిడెంట్ గా మరి అక్కడ ఎలక్షన్ అఫిడవిట్ లో ఫైల్ చేశారండి. నెంబర్ వన్ ఇలాంటిది చేసి మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మంచి క్వాలిటీ వచ్చేదాన్ని టోటల్ గా చేసేసి చేశారండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ కొండపైన ఆ తిరునామం పెట్టేదానికి దీనికి కూడా మామూలు శాండల్వుడ్ కూడా తయారు చేయమని అప్పుడు ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందండి. దాన్ని అన్నీ కూడా ఈరోజు తొంగలో దొక్కి మొత్తం కంప్లీట్గా చేస్తూ 1-2 కేసులు పేరుకు పెడుతున్నారు. కొన్ని లక్షల టన్నులు తీసుకొని వెళ్ళిపోయారండి వీళ్ళు. దాని వాల్యూ ఎంత ఉండొచ్చండి దొరబాబు గారు అంచనా ప్రకారంగా ఈ మొత్తం జరిగినటువంటి దోపిడీలు ఎంత ఉండొచ్చు? ఉండొచ్చు సార్, 1 లక్ష కోట్ల పైన ఉండొచ్చండి. ఏది రెడ్ శాండల్ సంబంధించి అవును
దొంగతనంగా తీసుకుపోయింది. ఇంకో క్వశ్చన్, రెడ్ శాండిల్ కి టైగర్స్ కి